హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నందుస్ వరల్డ్. బాగున్నారా? ఇప్పుడు మనం మామిడి తోటలోకి వెళ్ళామన్నమాట. మామిడి తోట అనిపించిందా? కాదు, మా వదిన వాళ్ళ ఇంట్లో గార్డెన్ టూర్ చేయబోతున్నానంట, రండి. ఇక్కడ వెదరు ఇండియాలో వెదర్ లాగా బాగా వేడిగా ఉంటుంది కదా, సాయిల్ కూడా మంచిది, అన్ని రకాల చెట్లు ఉంటున్నాయి. అబ్బా, ఇది మామిడి చెట్టు, బీభత్సంగా కాయలు కాసినాయి అంట. వీటికి కాయలు కాసినప్పుడేమో మేము రాలేకపోయాం, ఆకులు ఉన్నప్పుడు మాత్రమే వచ్చాం. మామూలుగా కాయలు ఉన్నప్పుడు వస్తే దూసుకెళ్ళిపోయే వాళ్ళం కాయలన్నీ. ఇది మామిడి చెట్టు, ఇవన్నీ మామిడి చెట్లే, రకాలు కదక్క ఇందులో మామిడి చెట్టుల్లో. ఒక్కొక్కటి ఒక్కొక్క రకం చెట్లు. ఎక్కువ హెవీ మెయింటెనెన్స్ ఏం లేదండి, ఈజీగానే గ్రో అవుతున్నాయి. ఇది కూడా మామిడి చెట్టే. ఇంకా సపోటా చెట్లు, ములక్కాడ చెట్లు చాలా ఉన్నాయి. చిక్కుడుకాయ, ఇవాళ ఇంట్లో కూర వండుతుంది కూడా ఇక్కడ కోసిన చిక్కుడుకాయలతోనే, అది కూడా చూపిస్తాను మీకు. ఇది జామ చెట్టు అక్క. ఇదిగో ఇది జామ చెట్టు అంట. వచ్చినాయా దీనికి కాయలు? దీనికి రాలే, దీనికి ఇంకా కాయలు రాలేదంట. ఇది ఇంకా బేబీలానే ఉంది. ఇది ఏదై ఉంటుంది? ఇది ఇప్పుడు సీతాఫలం, రెడ్ గున్న సీతాఫలం అనుకుంటా. కాదు, రామాఫలం. ఇందాక నిన్నానా రామాఫలం? నేను ఎప్పుడు తిన్నకూడదు ఈ ఫ్రూట్, సూపర్ ఉన్నాయి. ఇక లోపల సేమ్ సీతాఫలాల్లానే ఉంటాయి. జనం అక్కడ చూడు, పెద్ద కాయ ఉంది. ఇటు నుంచి వచ్చి తీస్తే బాగా వస్తుంది. అదేనక్క మ్యాక్సిమం సైజ్? అదేనా? అవునా? అయితే వెళ్ళేలోపు మేమే దీన్ని ఫస్ట్ తిని బోనీ చేయబోతున్నామంట. భలే ఉన్నాయి. ఇంత చిన్న చెట్లకి ఎంత పెద్ద పెద్ద కాయలు వస్తున్నాయి కదా. ఇది ములగ చెట్టా? ఒక్క ములక్కాయ కూడా లేని ములగ చెట్టు. ఇది అసలు చూడడానికి కూడా ములక్కాయలానే ఉంది. వీడికి ఒకటి ఆకులు లేని చెట్టు నచ్చుతుంటది. రేగి చెట్టా? ఇది రేగి చెట్టు అండి. పెద్ద రేగి కాయలు అక్క, ఈ కాయలు తినచ్చు కదా. సర్లే అండి, మనసు ఒప్పట్లేదు. నాలుగే ఉన్నాయి పాపం పిచ్చి చెట్టుకి. ఇదిగా అబ్బా, ఇంట్లో సొంత చెట్లు రేకాయ ఫస్ట్ టైం కొయ్యటం. చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు రేకాయల కోసం చెట్లేమట పొట్లేమట ఎక్కి రేకాయలు ఎత్తుకొచ్చేవాళ్ళం. సొంత చెట్లు రేకాయ, రేకాయ గ్రేప్. తెలుగులో ఒకసారి రేకాయ అని చెప్పమ్మా. మా వాడు కరెక్ట్గా చెప్పాడు రేకాయ అని. చిన్న రేగి చెట్టు. ఓ, మందుకి ముళ్ళు కూడా ఉన్నాయి కదా. వీటిని ఎందుకు కేజీలో పెట్టినట్టు? నాలాంటి కశ్మీర్ ఉండి ఉంటాయి. బంగిన పళ్ళు అన్నారని తెచ్చాము, తెలియదు. మాకు యూకేలో మామిడి ఆకులు కొనుక్కోవడానికి కొట్లెమ్మటి ఎట్లా తిరుగుతామో పండగలు వచ్చినప్పుడు మామిడి తోరణాలకు ఆకులు. ఇక్కడ అసలు చెట్లు చెట్లు మామిడి చెట్లు ఉన్నాయి. అరటి చెట్టు, అరిటాకులు భోజనాలు తినడానికి ఒక ఫంక్షన్లే చేసుకుంటాం కేవలం అరిటాకు కోసం. ఇక్కడ చక్కగా ఏపుగా కాస్తున్నాయి అరిటాకులు. కాంపోస్ట్, కాంపోస్ట్ బిన్ను, కిచెన్ వేస్ట్ అంతా, తొక్కలు, ఎగ్షెల్స్, కిచెన్ వేస్ట్ మొత్తం ఇలా కాంపోస్ట్ బిన్లో చేసి ఓన్ కాంపోస్ట్ మేక్ చేస్తున్నారంట. వావ్, బాగుంది కదా. సరే ఇప్పుడు నేను ఈ రేక్కాయ మీద ఫోకస్ చేస్తున్నాను. తీపి లేదు, మామూలుగా ఉంది, పూర్తి తీపి లేదు. ఇంట్లో చెట్టు నుంచి కాయ కోసుకొని తింటే ఆ తృప్తే వేరు కదా. బాగుందా? లోపల సీడ్ ఉంటుంది, అది కూడా తినేసేవు, పొట్ల మొక్క వచ్చేస్తుంది. అక్క ఇదేం చెట్టు అక్క? ఇది సీతాఫలం అంట. పాపం తిండి తిప్పలు లేక బతుకుతున్నట్టు ఉంది ఇది. ఇక్కడ అక్క ఈ చెట్లు, ఇది ఇదే కదా చిక్కుడుకాయలేగా. అక్క వాళ్ళ అత్తగారు ఇప్పుడు ఇక్కడ ఈ చిక్కుడుకాయలతోనే పెద్దమ్మ లోపల కూర వండుతుంది, అది కూడా చూపిస్తాను. పెద్దమ్మ అంటే అక్క వాళ్ళది, మా వదిన వాళ్ళ అత్తగారు అన్నమాట. సో తను నాకు పెద్దమ్మ కదా. సో తన చేతి వంట మాత్రం ప్రతి సంవత్సరం మిస్ అవుతాను తెలుసా. వచ్చినప్పుడల్లా తన చేతి వంటని పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తాను. నూరుడు పచ్చళ్ళు ఫేమస్, అసలు ఎంత టేస్టీగా ఉంటుంది. స్ట్రాబెర్రీతో కూడా నూరుడు పచ్చడి చేస్తారు పెద్దమ్మ.
దేన్ని వదిలిపెట్టదు నూరుడు పచ్చడికి. బా చిక్కుడుకాయలు బాగానే ఉన్నాయి కదా, ఇంకా కోసినా కూడా కాసినాయి. ఒకప్పుడు పాస్ట్ గుర్తొస్తుంది, మా తాత వాళ్ళకి ఇంటి వెనక మొత్తం చిక్కుడు పందిరి ఉండేది. ఆ రోజులు గుర్తొస్తున్నాయి. మిస్సింగ్ మై తాత. ఏది? ఓ ఇదేనా? ఇవే జింకలు లేళ్ళు వచ్చి తినేస్తాయంటండి, అందుకని చెప్పి కేజీ వేసారంట. కానీ నా కోసం వేసినట్టుంది ఇది. ఇదంతా వెనక ఫారెస్ట్ కాబట్టి చూడు, మేము ఒక్క రేగ్గాయని చూడు, ఒక బఫేని షేర్ చేసుకున్నట్టు చేసుకుంటున్నాం. ఏం చేయను రేగ్గాయని ఇంత దగ్గర తీస్తున్నా. ఇది కూడా జామ చెట్టు అంట. ఇంకా దీనికి ఏమీ పూత కూడా ఏమీ రాలే, చిన్నగా ఉంది పాపం బుజ్జిది. అది బొప్పాకాయ చెట్టు. బొప్పాకాయ అంటే మ్యాంగో అంటాడు. ఏంటి పపాయ? వాట్ ఈస్ పపాయ అంటే వీడు ఎప్పుడు తినలే. ములగాకు. మాకు అక్కడ ఈ ములగాకు కూడా ప్యాకెట్లో అమ్ముతుంటే కొనుక్కుంటున్నాం. కానీ నిజంగా యూకేలో మట్టి సాయిల్ మాత్రం అసలు బాగోదు, ఇట్లాంటివి సరిగ్గా గ్రో అవ్వట్లా. కరేపాకు నా ఫేవరెట్. అసలు రోజు దూసుకెళ్ళి కూరలు వండుకు రావటం భలే ఉంటుంది కదా. ఇది యాక్చువల్గా వెనక వ్యూ కూడా బాగుంటుంది. నేను అనుకున్నాను ఒకరోజు లేక్ దగ్గరికి వచ్చి ఒక మంచి కాన్సెప్ట్ చేద్దాం అనుకున్నా. కానీ ఆ లేక్ మనకు బిలాంగింగ్ కాదు, పక్కన వాళ్ళది కొడతారు, అందుకని చెప్పి కంట్రోల్ చేసుకుని ఆగిపోయా తెలుసా. బాగుంది కదా. ఏది? అది వేప చెట్టు అంట. వారిని బాగా వచ్చినాయి కదా, అన్ని బాగా గ్రో అవుతానే ఉన్నాయి. ఇదేం చెట్టు అక్క? ఇది కూడా నిమ్మ చెట్టు అంట. లెమన్ రా, నిమ్మకాయ. మనకేమి నిమ్మ ట్రీలు గ్రో కావమ్మా. అదిగో సపోటా చెట్లు అవి ఉన్నాయి, అటు వెళ్దాం పదండి. నేను ఇట్లా ఆర్డర్లో అటు నుంచి వస్తానే మొత్తం. తినేసిన టెంకల్ పాతి పెడితే నీ చెట్లు వస్తే అయితే నేను గార్డెన్ మొత్తం పెట్టుకునేవాడిని. మధు మధు వంద కాలంగా తింటాడు, నెలలో మొత్తం గార్డెన్ అంతా మామిడి తోట చేసిండేవాడు. మనకు గనక మొలిస్తే ఆ వెదరికి మొలవు అక్కడ చల్లదా. మ్యాంగో ట్రీనే. టెంక్ ఏంటండి ఈ రేంజ్కి వచ్చింది? మాకు టెంకి కాదు, చెట్టునే తెచ్చిపెట్టినా చచ్చిపోద్ది. దీనికే కదా పోయినసారి బాగా దిట్టంగా కాయలు కాసినాయి. దీనికి అసలు కాయ చెట్టు పడిపోయే రేంజ్లో కాయలు కాసినాయి అంట. అప్పట్లో వీడియో కాల్ చేసి కాయలు చూపించి మమ్మల్ని బాధ పెట్టేవాళ్ళు. నేను అప్పుడు ఒకటే అనుకున్నా, ఒక్కసారి ట్రిప్కి వచ్చినాక చెట్టుని దూసేద్దాం అనుకున్నా. నిజంగానే చెట్టు తప్పితే ఏం లేదు, చాలా ఉన్నాయి. కొత్త ఆకులన్నీ వస్తాయి, తోరణాలు కన్నా వస్తాయి. దూసుకెళ్తే నాకు నిజంగా పెట్టెలు అలౌ చేస్తే చెట్లు చెట్లు ఎత్తుకుపోవద్దు అవుతుంది. ఇదేం చెట్టు? మామిడికాయ ట్రీ. ఏం మామిడికాయ అంట? బంగినపల్లి. వీడు మాట్లాడటం వల్ల నా ఫోకస్ పోతుంది. ఒక నిమిషం ఉండరా. ఇదేం చెట్టు? వాళ్ళిద్దరు అత్తాకోడళ్ళిద్దరు అటు మొత్తం ఫ్రంట్ తిరుగుతున్నారు. ఇది కూడా ఏదో కూరగాయ చెట్టు, అది ఫ్రూట్ చెట్టు అయి ఉండాలి. ఇది ఇంకో జామ చెట్టు. ఇన్ని మామిడి చెట్లే. మధు ఫేవరెట్ ఫ్రూట్ మామిడికాయ. ఈసారి మాత్రం ఈ మామిడికాయలన్నీ రోజు గార్డెన్ బయట కూర్చొని తినటానికే మేము సమ్మర్లో వస్తాం. ఈసారి యుఎస్ వస్తే అప్పుడు చక్కగా ఇంక ఇంట్లో కూడా కూర్చోం, ఇక్కడే భోజనాలు ఒక్కో చెట్టు దగ్గర. సపోటా చెట్టు అవునరా. ఇది నువ్వు ఎప్పుడు యాక్చువల్గా వీడు కొన్ని ఫ్రూట్స్ అయితే తినలే కూడా తినలా. సపోటా తినలా, నేరేడికాయ తినలా, కొన్ని తినలా. ఏ అక్క నేరేడు చెట్టు ఉంది కదా, అక్కడ మిస్ అయ్యాను. ఎండిపోయింది యాక్చువల్గా, చూపిస్తాను అది కూడా. అక్క ఇదేం చెట్టు? లీచీసా? వచ్చినాయా? రెడ్ కలర్ అవి స్పైక్స్ లా ఉంటాయిరా. రాలేదు అక్కడ. పిచ్చి కాల్ చేస్తుంది. ఇదేం చెట్టు అక్క? అనబోతుంటే అక్క చెబుతుంది అరటి చెట్టు కాదంట. ఏంటక్క ఇది అన్నావు? బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ అంట ఈ చెట్టు పేరు. చూడటానికి అరటి చెట్టు డూప్లికేట్ లా ఉంది కదా. అది ఇక్కడ యాక్చువల్గా ఇది ఫ్రంట్ గార్డెన్కి వస్తున్నాం సైడ్ నుంచి. యాక్చువల్గా ఇక్కడ ఉన్న అందరి ఇళ్లలో మన వాళ్ళు ఎక్కువ మంది, అక్క వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ మా కజిన్స్ రిలేటివ్స్ ఉన్నారు కదా, వాళ్ళందరి ఇళ్లలో కూడా ఎక్కడో చోట మామిడి చెట్లు బాగానే కాసినాయి కదా. అందరికీ ఇక్కడ మామిడి చెట్లు ఉన్నాయి, బాగా కాయలు కాస్తున్నాయి. మాలాగా కొనుక్కోవటం కాదు, చెట్టు నుంచి కోసుకు తింటాం.
అసలు ఇంటానికి బాగుంది కదా. మనం ఎక్కడికైనా యూకేలో గార్డెన్కి వెళ్ళాలంటే ఎక్కడికో బయటకు వెళ్ళి చెట్లు దగ్గర కూర్చోవాలి. వీళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ పట్టాయసుకుని దాన్ని ఏమంటారు వనభోజనాలకు వెళ్తారే, ఓ పెద్ద పిక్నిక్కి వెళ్ళాలి. ఇక్కడ ఏముంది, ఇంటో నుంచి కూరలు తీసుకుని చెట్టు కింద కూర్చొని తినేయటమే, ఆ రేంజ్లో ఉంది. వెదర్ కూడా అలానే ఉంది కదా, వర్త్ ఇట్. ఇవన్నీ ఇదిగో పూల మొక్కలు, క్రోటన్ మొక్కలు అన్నమాట. తులసి, తులసి కూడా చాలా పెద్దది వచ్చింది, కనకాంబరం కదా. ఇదిగో మ్యాచింగ్, మ్యాచింగ్ ట్విన్ పామ్స్ అంట. అసలు ఇంటి ముందు పామ్ ట్రీ ఉంటే ఉండే లుక్కే వేరు కదా. అక్క ఇది కొబ్బరి చెట్ట కాదు కదా, ఇది కూడా పామ్ ట్రీ అని అంట. తులసి, ఇది తులసి చెట్టు కదా. మందారమా, గులాబీ కదా. ఇది మందారం, ఏది ఇది మందారం అంట. కనకాంబరం, అదే కనకాంబరం. మ్యాచింగ్, మ్యాచింగ్. చిన్నప్పుడు ఎంత ఎగబడేవాళ్ళమో ఈ పూల కోసం. తుంచేస్తుంది, అసలు వస్తుంది పుడుక్కునేట్టు తుంచేసి వెళ్ళిపోతుంది. ఇది ఒక్కటి చేయని వద్దంటలే. ఇది గులాబీ చెట్టు కదా. రియల్లీ, భలే కనిపెట్టావే. చామంతి అంటే చామంతి పువ్వురా. మేము గార్డెన్ షాపులకి వెళ్ళి రకరకాల చెట్లు తీసుకొచ్చి పెట్టుకోవాలని ట్రై చేసాము, సగం ఉంటున్నాయి సగం పోతున్నాయి. అసలు ఇక్కడ వెదర్ కనుక్కుంటా. అసలు ఈ మాత్రం భలే ఉన్నాయి కదా. అదే ఇక్కడ గ్రాస్ కూడా చాలా డిఫరెన్స్ ఉంది. మనకి సన్న గ్రాస్ ఉంటుంది, మాకు ఇక్కడ గ్రాస్ చాలా థిక్ది అనమాట, లావుగా. దీనికి పాలు కారుతున్నాయి, ఏ స్టిక్కీగా ఉంది. ఎందుకు లా పట్టుకున్నా, నీకు అన్నీ ఆత్రమే, పట్టుకో. ఇక్కడ గ్రాస్ కూడా థిక్గా ఉంటుంది, ఫ్లారిడా అది. మరి అన్ని చోట్ల ఇంతేనక్క గ్రాస్, యూఎస్లో గ్రాస్ ఇట్లా. ఇక్కడ వేరుగా థిక్నెస్ వేరుగా ఉంది, అంటే కొంచెం గీసుకుంటుంది వట్టికాళ్ళతో వెళ్తే. మాదేమో సన్నగా ఉంటుంది. ఏం లాభం, గడ్డి దగ్గర బాగుండి అసలు మొక్కల దగ్గరే పెరక్క. ఇక్కడ మొక్కలు అన్ని రకాలు బాగా పెరుగుతున్నాయి. కమ్యూనిటీలో అందరూ మనవాళ్లే అనమాట, అక్క వాళ్ళ ఫ్రెండ్స్ రిలేటివ్సే కదా. దగ్గర దగ్గర ఎదురు పొదురు ఇళ్ళు అనమాట, ఇక్కడ రెండు మూడు ఇళ్ళు అందరూ ఇక్కడ దగ్గర దగ్గరే ఉంటారు. పిల్లలు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు ముందు వెనక ఎదురు పొదురు ఇళ్ళకి ఇల్లు వస్తుంటారు. చాలా ఎట్లుంటుందంటే మనకి ఇండియాలో పల్లెటూరులో ఉన్నప్పుడు ఎదురు పొదురు గబుక్కుని మన పిల్లలు ఇలా ఆడుకొని వస్తారే, అలా ఉంటుంది. మాకు ఇక్కడికి ఎప్పుడు వచ్చినా అంతే, పిల్లలు సోషలైజ్ అవ్వటం చాలా ఎక్కువ కనిపిస్తుంది అనమాట. గ్రూప్ ఆఫ్ అందరూ కజిన్స్ మధ్యలో అందరూ, వీళ్ళు కూడా అందరు ఇలా దగ్గరగా ఉన్నారనే ఒకే కమ్యూనిటీలో ఇల్లు కొనుక్కున్నారనమాట. సో వాకింగ్కి వెళ్ళినా దారి పొడుగుతా ఎవరో ఒకళ్ళు మనకు తగులుతూనే ఉంటారు. మీకు తెలిసిందేగా మనకి అక్కడ యూకేలో ఉన్నప్పుడు మన కమ్యూనిటీ ఎలా ఉంటుందో. చాలా ఓన్లీ మనమే కదా, ఎక్కడికైనా వెళ్ళాలంటే కారులో వెళ్ళేవాళ్ళం. 10 మినిట్స్ అన్న డ్రైవ్, ఇక్కడ జస్ట్ నడిచి వెళ్ళిపోవటమే. ఇది మాకు బాగా నచ్చిన విషయం. ఇక్కడ వెదర్ కూడా సూపరు. ఇక్కడ యాక్చువల్గా ఫ్లారిడాలో మాకు నచ్చిన విషయం అయితే ఏదీ లేదు, ఒక గడ్డి తప్ప. ఆ గడ్డి ఎందుకు మనకి రాదు, సో అందుకని తేడా లేదు. ఆ గడ్డి కూడా యాక్చువల్గా గీసుకుంటుంది మేము ఒట్టికాళ్ళతో నడుస్తుంటే. గ్రాస్కి విటమిన్ డి ఉందంట, అందుకని స్ట్రాంగ్ ఉందంట. వీడు కూడా నాలాగా బ్రెయినీ అయిపోతాడు జనం. ఇంకిప్పుడు లోపలికి వచ్చి మన పెరట్లో ఉన్న చిక్కుడు కాయలతో అండ్ మన పెరట్లో ఉన్న కూరగాయలతో పెద్దమ్మ వండిన నూరుడు పచ్చళ్ళు అవి చూపిస్తాను. రండి, పెరట్లో చిక్కుడు కాయలతో కూర చేసింది. మేము ఇప్పుడు గార్డెన్ వ్లాగ్ చేస్తున్నాం కదా ఈ గ్యాప్లో. నిజంగా నాకైతే పెద్దమ్మ మామూలుగా అయితే పెద్దమ్మ చేతి వంట అని నేను కొన్ని వీడియోలు తీద్దాం అనుకున్నా, బట్ కానీ అసలు టైం కుదరక అసలు కుదరలేదు. మేమందరం బయట తిరుగుతున్నాం కదా, సో ఆ బిజీలో అసలు కుదరట్లా. ఇదిగోండి సొరకాయతో నూరుడు పచ్చడి, చెప్పేగా నూరుడు పచ్చడి స్పెషలిస్ట్ అని. నేనైతే సంవత్సరం మొత్తం నూరుడు పచ్చళ్ళు ఎట్లా చేసుకున్నా ఈ టేస్ట్ అయితే మాత్రం రాదు, అందుకని సంవత్సరం మొత్తం నూరుడు పచ్చళ్ళ ఫీల్ మొత్తాన్ని ఇప్పుడు తిందామని వస్తుంటా అనమాట. మా ఆడపడిచి వాళ్ళ అత్తగారు, మా పెద్దమ్మని ఈ వీడియోలో ఇంట్రడ్యూస్ చేద్దామని 2-3 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను అనమాట, టైమింగే సెట్ అవ్వలేదు. సో ఇదన్నమాట గైస్ ఇవాళ వ్లాగ్. ఇవాళ లంచ్ మెనూలో చిక్కుడుకాయ కూర సొరకాయ పచ్చడితో పాటు ఈ పికిల్స్ కూడా తినబోతున్నాను అనమాట. ఈ పికిల్స్ నేను జస్ట్ తెలిసిన వాళ్ళ దగ్గర హోమ్ మేడ్ పికిల్స్ అని ఆర్డర్ చేశాము. సో ఇది కొత్తిమీర చింతకాయ కాంబినేషన్ అనమాట. ఇదేమో మామిడికాయతో గ్రీన్ చిల్లీ పచ్చడి, చాలా యునీక్ పచ్చడి అని చెప్పి వెరైటీగా ఆర్డర్ చేశాం. ఇది చికెన్ పచ్చడి. సో ఇవాళ లంచ్ మెనూతో ఈ పికిల్స్ అన్నీ తినబోతున్నాము. అండ్ ఇది మామూలుగా అయితే ఇది యూజ్ చేయలేదని చెప్పి నేను ప్యాకేజింగ్ ఓపెన్ చేయలేదు. మామిడికాయ పులిహార పేస్ట్ అనమాట ఇది. సో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా తాలింపు కూడా వేసేసే ఉంది, జస్ట్ రైస్లో కలిపేసుకోవటం. కావాలంటే మనకి కొత్త
లేటెస్ట్ తాలింపు ఆవాలాగా వేసుకొని క్రంచీగా ఉంటానికి అలా వేసుకుని తింటాం తప్ప. సో విడిగా డైరెక్ట్ కలిపేసుకోవచ్చు అంట ఇది. సో ఇదేంటంటే హోమ్ మేడ్ అనమాట, ఇంట్లోనే తెలిసిన ఆవిడ చేస్తున్నారని చెప్పేసి మేము తెప్పించాము. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి డీటెయిల్స్ కావాలంటే చెప్పండి, నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ ఫోన్ నెంబరు ఆవిడ నేమ్ అది ఇస్తాను, మీరు వాళ్ళకి వాట్సాప్ చేయొచ్చు అనమాట. డిఫరెంట్ కాంబినేషన్స్ కదా, సో అందుకని చెప్పి ఇది కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడు ఫ్యాషన్ టాక్కి వెళ్ళిపోదాం రండి. మరి ఫ్యాషన్ టాక్ ఇలా అన్ని చెట్ల మధ్యలో చేస్తే భలే ఉంటుంది కదా, చెట్టు ఎక్కి ఇంకా బాగుంటుంది. వా, ఆ చెయ్యాలన్న ఫీల్ని కూడా పోగొట్టేస్తున్నాడు. సరే ఫోకస్, ఇప్పుడు అవుట్ఫిట్ మీద చేద్దాము. ఇది కూడా రెడీమేడ్దే అనమాట, లైఫ్ స్టైల్లోనే. ఇంతకుముందు వైట్ది కూడా ఇలాంటిది ఒకటి వేసుకున్నాను, సేమ్ దానిలాంటిదే. ఇది కూడా మరీ ట్రాన్స్పరెంట్గా ఉంటుందని చెప్పేసి దీనికి కూడా లోపల క్లాత్ తీసుకొని, ఇది శాటిన్ క్లాత్ కాదు, ఇది నార్మల్ సిల్క్ క్లాత్ లాంటిది క్లాత్ తీసుకొని సాఫ్ట్ మెటీరియల్ కుట్టించేసాము. సో అదేంటంటే కొంచెం మనకి ట్రాన్స్పరెంట్గా ఉండకుండా ఉండటానికి దీనికి వాడు ఆటోమేటిక్గా ప్లాజా ఇచ్చేసాడు, దీంతో పాటు డ్రెస్తో పాటు వచ్చింది. సో ఇదన్నమాట అవుట్ఫిట్ గురించి, సింపుల్ రెడీమేడ్ కుర్తీ అండి. దీనికి ఊరికి ఈ బటన్స్ మాత్రం అమ్మ పెట్టింది యాక్చువల్గా ఇంట్లో, మరీ బోసిగా ఉందని. జ్యువెలరీ అప్పట్లాగే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీయే, ఇవి విడిగా కస్టమైజ్ చేయించుకుంది. ఈ సన్న చైన్ ఉంది కదా, ఇది సపరేట్గా తీసుకొని, ఈ బాల్స్ సపరేట్గా తీసుకొని, నల్లపూసలు సపరేట్గా తీసుకొని, ఈ మూడింటిని కలిపి మేము దగ్గరుండి జాయింట్ చేయించింది అనమాట ఇది. దానికే మ్యాచింగ్గా బ్రేస్లెట్ అనమాట. సో ఇట్లానే సేమ్ అదే మోడల్లో వచ్చింది ఇది కూడా, అండ్ దీనికి అవుట్ సైడ్ ఇలా వచ్చింది. అంతా కొంచెం బాల్స్ ఈ స్టైల్లో కొత్తగా ఉంటుందని చెప్పి ఇలా ట్రై చేసాం ఫస్ట్ టైము. మ్యాచింగ్గా దీనికైతే పోగులేమో అనుకోలేదు. సో నా దగ్గర ఉన్నాయి వైట్ స్టోన్ పోగులు పెట్టేసుకున్నాను అనమాట, దిద్దులాగా బాగుంటాయి కదా అని. సో ఇదన్నమాట చిన్న మామూలు సింపుల్ అవుట్ఫిట్లకి ఇలా సింపుల్ జ్యువెలరీ బాగుంటుంది కదా అని. సో ఇది ఇవాళ ఫ్యాషన్ టాక్. ఇంక ఇప్పుడు కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఏం చేయాలంట, ఆ సబ్స్క్రిప్షన్ కాస్త గుద్ది మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్ని కూడా మా దాకా అందచేసేయండి. ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పటిదాకా బాయ్. మరీ